నవజీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. దేశమంతా ఒక చక్రవర్తి పరిపాలనలో ఉండకపోతే రాజు నడవదు. ఇవాళ మీరు చూసుకోండి, ఉన్న రాజకీయాలు చూసుకోండి, ప్రతి రాష్ట్రంలోనూ ప్రాంతీయ పార్టీలు, ఉప ప్రాంతీయ పార్టీలు ఎక్కువైపోతున్నాయి. ఇది ఎవరికి వారికి ఏదో మన పార్టీ మనకని అనిపిస్తుంది, కానీ సహజంగా ప్రాంతీయ పార్టీలు ఎక్కువైన కొద్దీ జాతీయత దెబ్బతింటుంది. సహజంగా ప్రాంతీయ పార్టీల వారు వారి రాష్ట్ర ప్రయోజనాలు చూసుకుంటారు. మరి జాతీయ భావన ఏమవుతుంది? ఏ ప్రాజెక్ట్ అయినా రెండు మూడు రాష్ట్రాలకి మధ్యలో ఉంటే పరిస్థితి ఏంటి? మనం ఎన్ని రాష్ట్రాలుగా ఏర్పాటు చేసుకున్నా, ఏ పార్టీలు ఏర్పాటు చేసుకున్నా, అందరము జాతీయ భావం వచ్చేసరికి అందరం ఒక్కటే తాటి మీద ఉండాలి. అందరి జెండా మూడు రంగుల జెండాయే, అందరు పట్టిన చక్రము ధర్మచక్రమే, సత్యమేవ జయతే. దానికి లేకపోతే చాలా కష్టం అండి. ఇది ప్రాంతీయ వాదాలు ఎప్పుడు జాతీయ భావాలను మింగేసే విధంగా ఉండకూడదు. ఎందుకంటే రాజీ సర్దుబాటు ధోరణ లేకపోతే అసలు 29 రాష్ట్రాలు మనం కలిసి ఉండలేము, ఉండగలగాలి. దానికోసమే పూర్వపరాజులు ఏం చేసేవారు అంటే, రాజు చక్రవర్తి ఒక ఆయన ఉండేవాడు ఖచ్చితంగా, దిలీప మహారాజు, ఆయన కుమారుడు రఘువు, తర్వాత ఇలాగే చంద్రవంశంలో దుర్యోధనుడు, ఇలాగ తర్వాత ధర్మరాజు, వీళ్ళందరూ దుష్యంతుడు దగ్గర నుంచి వచ్చింది ఈ చంద్రవంశం ఎప్పటిదా. ఇందులో ఏం చేసేవారంటే, వెళ్ళి మళ్ళీ ఆ ఓడించిన రాజునే ఆ సింహాసనం మీద కూర్చోబెడితే ఆ రాజులు రఘుమహారాజుకు పాదాభివందనం చేసేవారట. ఏమిటో, మా మీద యుద్ధం చేస్తే, మేము ఎదిరించేసరికి యుద్ధం చేస్తే ఏదో ద్వేషం అనుకున్నామయ్యా, నువ్వు మా మేలు కోసమే ఈ పని చేసావని మాకు అర్థమైంది అని దండం పెట్టేవారట. అది ఎలా ఉందిట, ఉత్కాత ప్రతిరూపితాహ ఫలై సంవర్ధయామాసు కలమా యువతే రఘుం. కలమా అంటే వరిచేలు, వరి మొక్కలు. వరి మొక్కల ముందు ఆకుముడి కింద నాటుతారు, అలాగా దగ్గర దగ్గరగా ఉంటాయి బాగాను. ఆ రైతు ఆకుముడి అయిపోయి ఆకుముడి కాస్త ఎదిగిన తర్వాత ఆ నాట్లు వేయడం కోసం ఆ మొక్కలన్నీ ఇలా పీకేస్తారు. పీకేస్తే మొక్కలు ఏమనుకుంటాయి, వీడెవడో దుర్మార్గుడు మనం పీకేస్తున్నాడు, సుఖంగా ఏదో పుట్టింటికి వచ్చిన అప్పచెల్లెళ్ళ దగ్గరగా కూర్చుని కబుర్లు చెప్పుకున్నాం, ఇంత ఆకుముడి ఒత్తుగా ఉంది, మనం తీసేస్తున్నాడు, ఎక్కడ పడేస్తాడో పట్టుకెళ్ళి బాధపడతాయి. విడివిడిగా నాడితే ఏమిటో, ఇంతవరకు ఒత్తుగా ఉండేవాళ్ళం ఇలా చేసాడు అనుకుంటే, కానీ కాస్త గాలి బారతాయి, సూర్యరశ్మి తగులుతుంది, నీరు అన్నింటికీ అందుతుంది, కుళ్ళిపోకుండా ఉంటాయి. అప్పుడు ఒక్కొక్క మొక్క ఏపుగా ఎదిగి ఎలా ఎదిగి, పూర్వం పెద్ద పొట్టివుర వంగడాలు వేసేవాళ్ళు కాదు, పొడుగు బాగా, మరి పశువులు గడ్డి కావాలిగా, అందుకని ఇలా ఎదిగి అవి కోతకొచ్చే సమయానికి ఇలా ముందుకు వంగుతాయి కంకుల బరువు కారణంగా. ఇంకా రెండు మూడు రోజుల్లో కోద్దామనగా రైతు ఒకసారి చక్కగా తెలుగు రైతు మంచి ఎర్రంచు పంచోట కట్టి మంచి కిరు చెప్పులు వేసుకుని అలా పొలం గట్టు మీద నడుస్తూ ఉంటే దర్జాగా మహారాజులాగా భూమీశుడిలాగా ఈ భూమిపతి నడుస్తూ ఉంటే ఈ కంకులు ఆయన కాళ్ళ మీద పడుతున్నాయి, నమస్కారం చేస్తున్నాడు. ఎందుకని, మమ్మల్ని ఆకుమడిగా ఉన్నప్పుడు నువ్వు విడివిడిగా నాడితే మేము అపార్థం చేసుకున్నామయ్యా, కానీ ఇలా ఎదిగి వృద్ధి చెందడం కోసం ఈ పని చేశావు అని మాకు అర్థమైంది అని వాటికి నమస్కారం చేస్తున్నాయట. అందరం కలిసి ఆ రైతు ఆ వరి మొక్కలు రైతుకు నమస్కారం చేసినట్టుగా, ఆ రాజులు రఘుమహారాజుకు నమస్కారం చేసినట్టుగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు మంత్రులు కూడా భారతాంబికి నమస్కారం చేయాలి. ఆ భావనను మనస్సులో పెంచుకోవాలి. మన తల్లి భరతాంబ మతి శారదాంబ మన కామె జగదంబ మధుమత్కదంబ మన తల్లి దేహము మధుర గేహము మన ప్రేమా గేహమందు స్నేహము మన భారతీయత మానవత్వయుత మన జాతి ధీయుత మహనీయ కవిత మన మహర్షుల బుద్ధి మహిత ఆత్మసిద్ధి మన చిత్తశుద్ధియే మన సంపదృద్ధి మన తల్లి భరతాంబ మతి శారదాంబ మన కామె జగదంబ మధుమత్కదంబ. ఇటువంటి భారతీయ రాజకీయాలకు మూలమైనటువంటి భారతంలో మనం కీలకమైనటువంటి ఘట్టంలో ఉన్నాం. ఒక్కసారిగా దుర్యోధనుణ్ణి దుశ్శాసనుణ్ణి ఇంతమందిని తడిమి కొట్టేసరికి ఇటుపక్క ధర్మరాజు దుర్యోధనుడు ధనుర్భంగం ధర్మరాజు చేతుల్లో జరిగేసరికి ఆచార్యుడు వచ్చి అడ్డుకున్నాడు. ఆ సమయంలోనే ధర్మరాజుకి రక్షణగా వచ్చినటువంటి బృహక్షత్రుణ్ణి కేకయ రాజుని, దుష్టకేతుణ్ణి చేది రాజుని, ఆయన కుమారుణ్ణి జరాసంధుని కుమారుడైన సహదేవుణ్ణి వేసి పారేశాడు. ఈ మొత్తం చండ ప్రచండంగా ఆయన విక్రమించడం చూస్తుంటే పాండవ సైన్యంలో ప్రముఖులు అనుకుంటున్నారు, అమ్మ బాబోయ్ బ్రాహ్మడికి కోపం వస్తే చాలా కష్టమయ్యా, రాజుకు కోపం వచ్చినా ఓ పద్ధతి ఉంటుంది, కానీ రాకూడని వాడికి కోపం వస్తే అమ్మ బాబోయ్. ధర్మో యుద్ధం క్షత్రియస్య, మూలభారతంలో అద్భుతమైన శ్లోకం రాశాడు ఇక్కడ. ధర్మో యుద్ధం క్షత్రియస్య బ్రాహ్మణస్య పరం తపః తపస్వీకృత విద్యశ్చ తపస్వీకృత విద్యశ్చ ప్రేక్షితేనాపి నిర్దహేత్. అమ్మ బాబోయ్,
అందుకేరా పూర్వం వర్ణాశ్రమ ధర్మాలని చెప్పి క్షత్రియుడికి యుద్ధం చేయమని చెప్పారు. బ్రాహ్మణ్ణి పరం తపః తపస్సు చేసుకోమని చెప్పారు. ఆ తపస్సు చేసుకునే బ్రాహ్మణుడు తనకి కూడా ఆయుధాలు పట్టడం చేతనమును కదా అని ఆయుధం పట్టి ప్రయోగించడం మొదలు పెడితే తపస్వి కృతవిద్యశ్చ, ఈ కృతవిద్య అంటే ధనుర్విద్య, ఈ తపస్వి అయిన బ్రాహ్మణుడికి ధనుర్విద్య కూడా వచ్చేస్తే చాలా ప్రమాదం. ప్రేక్షితేనాపి నిర్దహేత్, చూపులోనే మొత్తం మాడి మసి అయిపోతారు అందరూ. అలా ఉంది ద్రోణాచార్యుడి పరిస్థితి. నిజంగా చిత్తశుద్ధిగా యుద్ధం చేస్తే భీష్మద్రోణుని జయించడం అప్పటికి కాదు, ఇప్పటికి సాధ్యం కాదు. 1194 భాగాలు 95 భాగాల తర్వాత కూడా సాధ్యం కాదు. వాళ్ళు అంత దృష్టి పెట్టలేదు, ఎందుకంటే వాళ్ళకి మనసులో ఇష్టం లేదు. ధర్మం అంటే ఇష్టం వాళ్ళకి, ఏదో బాధ్యతగా చేశారు అయ్య బాబు అని బెదిరిపోతున్నట్టండి జనం. అందుకే ఎప్పుడు మేధావులైన వాళ్లతో మామూలు జనం పెట్టుకోకూడదు, వారి మాట చాలండి. నిండు మనంబు నవ్య నవనీత సమానము, పలుకు దారుణ ఆఖండల శస్త్రతుల్యము. లోపల ఎప్పుడూ నమశివాయ నమశివాయ అంటూ భగవన్నామాన్ని జపించుకుంటూ లోకం మేలు కోరి మంచి మాటలు చెప్పేవాళ్ళు, మంచి పుస్తకాలు రాసేవాళ్ళు, వాళ్ళతోటి ఈ రాజకీయపు గ్యాంగును రౌడీ గ్యాంగు అసలు మాట్లాడేందుకే యోగ్యత లేదు. ఎందుకంటే మాట చాలు వాళ్ళకి, వేరే ఆయుధాలు అక్కర్లేదు. ప్రేక్షితేనాపి నిర్దహేత్, చూపుతో మాడి మసిపోతారు. ఇక్కడ వాళ్ళ వాగ్రూపస్సు రూపం వెనకాల భయంకరమైన తపస్సు ఉంటుంది. ఇక్కడ ద్రోణాచార్యుడి పరిస్థితి, ఇక్కడ పరిస్థితి ఇలా ఉండగా ఇప్పుడు మళ్ళీ తిక్కన గారు కాస్త కెమెరాను ధర్మరాజు చింతన వైపు తిప్పాడు. ఈయన ఏదో దుర్యోధనుడికి ధనుర్భంగం చేయగానే కాస్త గర్వించాడు. ద్రోణాచార్యుడు రాగానే కొంచెం వెనక్కి తగ్గాడు. ఎవడికి దగ్గర పిడుగువాడు ఉంటాడు కదా. వెనక్కి తగ్గగానే ఒక్కసారి ఆయన ఆలోచన ఎంతసేపు, ఇప్పుడు తాను బతుకుండడం, తాను పట్టుబడడం, పట్టుబడకపోవడం ఇది కాదండి అర్జునుడు, అర్జునుడు, అర్జునుడు. అక్కడ సమయం అయిపోతుంది, సమయం అయిపోతుంది. అబ్బాయి ఇంక అరగంటలోకి వచ్చేస్తుంది పరిస్థితి అని సాత్యకిని పంపించాం. ఏమైందో తెలియదు, ఏమైందో తెలియదు. పైగా కృష్ణ బంధువులు యదు వృష్ణి భోజ కుకుర అంధక సైన్యాల వారు యాదవ వంశానికి బంధువులు వీళ్ళందరూ, వీళ్ళు ఏమనుకుంటారు అసలు నా గురించి? సాత్యకిని పంపాను మళ్ళీ ఏం చూడలేదు అక్కడ. సాత్యకి ఏమయ్యాడు పాపం? తమ్ముని దల్లంచి కృష్ణుని తమ్ము బనిచే, తమ్ముని దల్లంచి కృష్ణుని తమ్ము బనిచే ఆతని పదంపడి తన చిత్తమ్మున తలపడ ధర్మజుడు, ఆతని పదం పడి తన చిత్తం నతలపడ ధర్మజుడు. ఇమ్మిజి వాడొక్కొనారే ఈయున్న జనుల్, ఇమ్మిజి వాడొక్కొనారే ఈయున్న జనుల్. పౌరుషము మానాభిమానాలు కలిగిన వ్యక్తి ఎప్పుడు జనులు చేసే విమర్శకు కొంచెం బాధపడతాడు. మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమని జగర్షణం.